ఒకరి జీవితంలో వెలుగును నింపడానికి ప్రయత్నం చేసేదాన్ని కాని కాపురంలో నిప్పులు రాజేసేదాన్ని కాదక్కా. మీరు కలవడం కోసం నేను చేసే ప్రయత్నం వల్ల ఈ మళ్ళీ మీకు శాశ్వతంగా దూరం అవుతుంది. అప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఒక్క నిమిషం బాబు గారు. కూర్చోండి బాబు గారు, కూర్చోక్క. ఇంకా భయపడుతూనే ఉంది. కాస్త దగ్గరగా కూర్చోండి బాబు గారు. తొందరగా ఇంటికి చేరుకోమని చెప్పొచ్చాను. చీకటి పడి శానాసేపు అయినది. ఎక్కడ సిక్కడిపోయినారో ఏటో. ఆ పట్నం వాళ్ళు నీ కూతుర్ని ఏదో చేసేసి ఉంటారు. నోటికి మంచి మాట రాదా? జరగబోయేదా దేవుడు నా నోట పలికెత్తుంటాడే. ఇక సాల్య ఆపమ్మా. అదిగో వచ్చింది మళ్ళీ. చీకటి పడి శానాసేపు అయినది. ఇంతసేపు ఎక్కడుండిపోయినారు? అరవింద్ బాబు గారు, కల్పనమ్మ, ఏరి వాళ్ళు నాతో రాలేదమ్మా. ముగ్గురు కలిసే కదా బయలుదేరి ఉంటారు. నేను అడవిలో ముందొస్తున్నానా, అరవింద్ బాబు గారు టీచర్ అమ్మ వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు. కోసంత దూరం నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు కనపడలేదు. ఇద్దరు అడవిలో తప్పిపోయారు. తప్పిపోయినారా? అయితే తెల్లారేసరికి
ఏ పులికో ఆహారం అయిపోతారు. నువ్వు ఊరుకోమ్మా, నువ్వు చెప్పు మళ్ళీ తప్పిపోవడం ఏంటి? ఇద్దరిని తీసుకుని రావాలి కదా. ఇద్దరు వెనక మాట్లాడుకుంటూ వస్తున్నారు. నా పాటికి నేను ముందు నడుస్తున్నాను. మాట వినపడ్డం లేదేంటా అని